ఆధిపత్యం కోసమా, ఉనికి కోసమా? ఆయన బతికింది 40 ఏళ్లు మాత్రమే కాని 40 తరాలు మారినా గుర్తుపెట్టుకునేలా చరిత్ర సృష్టించాడు ఆయన. ఒక నగరంపై పట్టు కోసం జరిగిన ఆధిపత్య పోరాటం తరువాత కుటుంబాల మధ్య వైరంగా మారింది. ఆ తర్వాత కులాల మధ్య పోరాటంగా మారింది. అది రాష్ట్ర రాజకీయాలపై విపరీతంగా ప్రభావం చూపింది. ఒక వ్యక్తి వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుగా మారారు. వ్యవస్థలో చైతన్యం తీసుకొచ్చి తిరుగుబాటు చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయ్యారు. ఆయనే వంగవీటి మోహనరంగ. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంది. ఆయన ఈ నేలను విడిచి 3 దశాబ్దాలు దాటినా ఆ స్ఫూర్తి ఇంకా రగులుతూనే ఉంది, సజీవంగానే ఉంది. ఇప్పటికీ ఏదో సందర్భంలో వంగవీటి మోహనరంగ పేరు వినిపిస్తూనే ఉంది. కాపుకుల నాయకుడిగా ముద్రపడిన ఆయన అందరివాడు. అణగారిన వర్గాలను సైతం అక్కున చేర్చుకున్నారు. నేనున్నా అంటూ భరోసా కల్పించారు. అందుకే అమరుడైన ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన భౌతికంగా దూరమై 34 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు. ఒక తరం మారినా వంగవీటి మోహనరంగ చరిత్ర మాత్రం సజీవంగా ఉండటం ఆయన పోరాట పటిమ తెలియచేస్తోంది. ఎమ్మెల్యేగా 3 నారేళ్లపాటు పదవి చేపట్టినా ఇప్పటికీ రాజకీయాలపై ఆయన ప్రభావం ఉందంటే ఆయన ఎంత ప్రభావశీలుడో అర్థం చేసుకోవచ్చు. తన అన్న హత్య తర్వాత రంగా ఎలా నేతగా ఎదిగాడు, ప్రజల పక్షాన పోరాడుతుండగా ఎలా చంపారు, ఆయన హత్య వెనుక ఉన్నది ఎవరు, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. 1960లోనే ఉమ్మడి రాష్ట్రంలో బెజవాడ ప్రధాన వాణిజ్య కేంద్రం. ఏపీ రాజకీయాల్లో విజయవాడకు ప్రత్యేక స్థానం. హేమహేమీలను జాతికి అందించిన నగరం. రాజకీయాల్లో నేతలు ఓనమాలు నేర్చుకొని తిరుగులేని నేతలుగా ఎదిగింది ఈ ప్రాంతానికి చెందినవారే. ఆ సమయంలో విజయవాడలో వామపక్ష భావజాలం అధికం. ఆటో, రిక్షా, లారీ ఇలా అన్ని రకాల ట్రేడ్ యూనియన్లు చాలా యాక్టివ్గా పనిచేసేవి. విద్యార్థి సంఘాలు కూడా విజయవాడ కేంద్రంగా క్రియాశీలకంగా ఉండేవి. అటువంటి సమయంలో వంగవీటి కుటుంబం తెరపైకి వచ్చింది. అప్పటికే చలసాని రత్నం నగరంపై పట్టున్న వ్యక్తి, ఆపై వామపక్షాల నాయకుడిగా ఉన్నారు. అటువంటి సమయంలో వంగవీటి సోదరులు తెరపైకి వచ్చారు. వంగవీటి రాధ, వంగవీటి రంగ చలసాని రత్నం అనుచరులుగా మారారు. వంగవీటి రాధ ట్రేడ్ యూనియన్లో కీలకంగా ఎదిగారు, స్వతంత్రంగా పనిచేశారు. దీంతో చలసాని రత్నంతో వంగవీటి సోదరులకు విభేదాలొచ్చాయి. దాదాపు విజయవాడలోని ట్రేడ్ యూనియన్లన్నీ రాధాగూటికి చేరాయి. వంగవీటి సోదరులు యునైటెడ్ ఇండిపెండెన్స్ అనే విద్యార్థి సంఘాన్ని స్థాపించారు. విజయవాడ నగరంలో ఈ సంఘం కార్యకలాపాలు పెరిగాయి. వంగవీటి సోదరుల ప్రభావం ఒక్క నగరానికే పరిమితం కాలేదు. విజయవాడను దాటి కూడా వారి పేరు మారుమోగేది. అయితే వంగవీటి సోదరుల ఆధిపత్యం మింగుడుపడని చలసాని రత్నం వంగవీటి రాధాను దారుణంగా హత్య చేయించటంతో సోదరుడి బాధ్యతను వంగవీటి మోహనరంగ తీసుకున్నారు. అన్న చావుకు ప్రతీకారంగా చలసాని రత్నం హత్యకు గురి కావటం జరిగిపోయింది. అక్కడితో వర్గపోరుకుపోయింది. ఉన్నది ఒకటే వర్గం, అది వంగవీటిది అనే అనుకున్నారు. కాని కథ మొత్తం ఇక్కడే టర్న్ అవుతుందని అప్పుడు ఎవరూ ఊహించలేకపోయారు. దేవినేని గాంధీ, నెహ్రూ సోదరులు వంగవీటి కుటుంబంతో కలిసి నడిచేవారు. యునైటెడ్ ఇండిపెండెన్స్ స్టూడెంట్ యూనియన్లో యాక్టివ్గా పనిచేసేవారు. కాని వంగవీటి ఆశయాలకు వ్యతిరేకంగా దేవినేని సోదరులు వెళ్తున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. కనీసం రంగాతో చెప్పకుండా యూనియన్లో కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవటం అది కాస్త యూనియన్లో చిచ్చురేపటానికి కారణమైంది. దీంతో దేవినేని సోదరులను రంగా హెచ్చరించాడు. ఇది నచ్చని దేవినేని సోదరులు రంగా నుంచి విడిపోయి యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ పేరిట వేరే పార్టీ పెట్టారు. అప్పటికే రంగా ఆధిపత్యంలో ఉండటంతో తమ ఉనికి ఉండాలంటే రంగా కంటే పెద్ద పేరు తెచ్చుకోవాలని అనుకున్నారు దేవినేని సోదరులు. కాని రంగా వల్ల బాధపడిన బడుగు బలహీన ప్రజలు ఎవరూ లేరు. దీంతో వారి ప్రాబల్యం పెంచుకునే క్రమంలో వంగవీటి మోహనరంగాతో విభేదాలు పెంచుకున్నారు. దీంతో విజయవాడలో మరోసారి ఆధిపత్య పోరు ప్రారంభమైంది. అయితే రంగా రాజకీయాల వైపు అడుగులు వేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున విజయవాడ నగరం నుంచి ఎన్నికయ్యారు. అదే సమయంలో దేవినేని గాంధీ కంకిపాడు నుంచి గెలుపొందారు. ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా బద్ధశత్రువులుగానే ఉండేవారు. ఈ క్రమంలో ఆధిపత్యం కోసం తహతహలాడేవారు. అటువంటి సమయంలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. సామాజిక వర్గం దృష్ట్యా దేవినేని సోదరులు టీడీపీ గూటికి చేరారు. తాను అధికారంలో లేకపోయినా కాపులు అణగారిన వర్గాలకు
మోహన్ రంగా అండగా నిలిచేవారు. వారు ఏ చిన్న సాయం కోరినా చేసేవారు. దీంతో ఆ వర్గాల్లో రంగాకు పట్టు పెరిగింది. కాపునాడును స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం తర్వాత రాజకీయంగా అనగదొక్కబడిన కాపులంతా రంగావైపు చూడటం మొదలుపెట్టారు. ఇది అప్పటి కొందరి పెద్దలకు అస్సలు నచ్చలేదు. దీంతో రంగా అడ్డును ఎలాగైనా తొలగించుకోవాలని పథకాలు రచించటం మొదలుపెట్టారు. రంగా ఎమ్మెల్యేగా గెలిచి 3.5 ఏళ్లు మాత్రమే అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకోగలిగాడు. ఈ పరిణామం రంగా వ్యతిరేకులకు అస్సలు మింగుడుపడలేదు. ఓ దశలో అప్పట్లో అధికారంలో ఉన్న టీడీపీకి రంగా ఒక రకంగా కంట్లో నలుసుగా మారారు. ఆయన ఫాలోయింగ్ ఎలా ఉండేదంటే, ఓ సినీ హీరో వస్తున్నారన్నా అంతగా రాని జనం రంగా వస్తున్నారంటే ఆయనను చూడటానికి రాష్ట్ర వ్యాప్తంగా జనాలు తరలివచ్చేసేవారు. విజయవాడ రాజకీయాలు 1964 వరకు ప్రశాంతంగానే జరిగాయి. కమ్యూనిస్టుగా నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు విజయవాడ కేంద్రంగా పనిచేసేవారు. 1964 సిపిఐ నుంచి సిపిఎం విడిపోయిన తర్వాత సుందరయ్య సిపిఎం జాతీయ కార్యదర్శిగా, చంద్ర రాజేశ్వరరావు సిపిఐ జాతీయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు పార్టీ చీలిక తర్వాత విజయవాడ నగరంలో సిపిఐ, జిల్లాలలో మిగిలిన ప్రాంతాల్లో సిపిఎం బలపడ్డాయి. 1964 విజయవాడ ఆటోనగర్ ఏర్పడిన తర్వాత కార్మిక సంఘాల బలం పెరిగింది. మొదటిలో తలసాని రత్నం ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఈ సమయంలోనే ఆటోనగర్ ప్రాంతానికి వలసలు రావటం ఎక్కువైంది. అలా వలస వచ్చిన కుటుంబాల్లో వంగవీటి రంగా కుటుంబం కూడా ఒకటి. వంగవీటి సోదరులు కోటేశ్వరరావు, చలపతిరావు, నారాయణరావు, శోభనా చలపతిరావు, రాధాకృష్ణమూర్తి, మోహన రంగారావు వివిధ పనులు చేసుకునేవారు. ఆ విధంగా రంగా అన్న రాధ బస్టాండ్ సెంటర్లో నాయకుడిగా ఎదిగాడు. అలా తలసాని రత్నంకి రాధా దగ్గర కావటంతో రాధ సిటీ లెవెల్ నాయకుడిగా ఎదిగాడు. ఆ తర్వాత నుంచి తలసాని సాయం లేకుండా రాధ నాయకుడిగా ఎదగటం ప్రారంభించాడు. ఇది నచ్చని తలసాని వారించటంతో గొడవలు ప్రారంభమయ్యాయి. ఇలా ఇరు వర్గాల మధ్య మొదలైన వర్గపోరులో ఎంతోమంది బలైపోయారు. ఆ వర్గపోరులోనే వంగవీటి రాధ కూడా మరణించారు. తన అన్న హత్య వెనుక ప్రణాళికలు వేసి ప్లాన్ ప్రకారం చంపించింది తలసాని అని అర్థం చేసుకున్న రంగాలో కోపం కట్టలు తెచ్చుకుంది. ప్రాణానికి ప్రాణం అనే చందంగా పరిస్థితి మారిపోయింది. తరువాత తలసాని రత్నం కూడా వర్గపూరులో మరణించారు. ఆ తర్వాత రంగా కొన్ని రోజులు విజయవాడకు దూరంగా వెళ్లిపోవటం, రంగా తీరు నచ్చని దేవినేని సోదరులు వేరే యూనియన్ పెట్టడం, వారి ఆధిపత్యం పెరగటం, అలా రంగా వర్గీయులపై దాడులు జరగటం వరకు రావటంతో విజయవాడలో మళ్లీ అడుగుపెట్టాల్సి వచ్చింది రంగాకు. దేవినేని వర్గీయుల మధ్య, రంగా వర్గీయులపై మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనే స్థాయికి వచ్చింది పరిస్థితి. సరిగ్గా అప్పుడే 1979 ఐటీఐ కాలేజీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. అది కాస్త కొట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఆ కొట్లాటలోనే కాలేజీ ఆవరణలోనే దేవినేని గాంధీ హత్య జరిగింది. గాంధీ హత్య ప్రతీకారం కోసం నెహ్రూ తమ్ముడు మురళీ రంగంలోకి దిగాడు. గాంధీ హత్య కేసులో నిందితులలో చాలామందిని మురళీ చంపేశాడు. తమ కుటుంబంలో విషాదానికి కారణం రంగా అని, తన తర్వాత టార్గెట్ రంగా అని ఫిక్సైపోయాడు మురళీ. 1981 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో నిలబడటానికి రంగా చాలా ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ నుంచి టికెట్ వస్తుందని ఆశించాడు. కానీ రంగాను కాదని పిళ్ళా వెంకటేశ్వరరావుకే టికెట్ ఇచ్చింది. దీంతో రంగా ఇండిపెండెంట్గా నిలబడ్డాడు. ఇక్కడ విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థికి కాకుండా రంగాకే సపోర్ట్ చేయడంతో ఆ ఎన్నికల్లో రంగా గెలిచాడు. కార్పొరేటర్గా గెలిచిన తర్వాత రంగా కాంగ్రెస్లో చేరారు. ఆ తరువాత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు ఎన్టీఆర్. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న నాదెండ్ల భాస్కర్ దేవినేని నెహ్రూను ఎన్టీఆర్కు పరిచయం చేశారు. అలా నెహ్రూ టీడీపీలోకి చేరడం, 1983 ఎమ్మెల్యేగా గెలవటం జరిగిపోయాయి. నెహ్రూ ఎమ్మెల్యేగా గెలవటం మొదలు రంగా వర్గీయులపై దాడి మొదలుపెట్టారు. అన్న అండను చూసుకున్న మురళి ఆగడాలు మరింత పెరిగాయి. చివరికి రంగా ఇంటికి ఫోన్ చేసి రంగాను చంపేస్తానని బెదిరించాడు కూడా. 1985 వచ్చిన ఎన్నికల్లో రంగాను విజయవాడ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా రంగాను ప్రకటించింది అధిష్టానం. కానీ కనీసం ప్రచారానికి వెళ్లనీయకుండా అడ్డుకొని రంగాని జైలులో వేసింది అప్పటి ప్రభుత్వం. అయినప్పటికీ ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు రంగా. కానీ మళ్లీ టీడీపీనే అధికారం చేపట్టింది.
రంగా ఎమ్మెల్యే అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వం నుంచి వేధింపులు మాత్రం తగ్గలేదు. అయినా రంగా ఏమాత్రం వెనక్కి అడుగు వేయకుండా టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు దగ్గరగా ఉంటూ తన సేవలు అందించాడు. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలో పేదల ఇళ్ల స్థలాల కోసం నడి రోడ్డులో మోహనరంగా నిరాహార దీక్షకు దిగారు. ఇది అప్పటి ప్రభుత్వానికి రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత ఎక్కువ అవుతుందని అర్థమైంది. ఈ క్రమంలోనే కొందరు దుండగులు బస్సులో రంగా దీక్ష చేస్తున్న స్థలానికి వచ్చారు. వారంతా స్వామిమాలలో ఉన్నారు. అక్కడకు భజన చేయటానికి వచ్చినట్లు వచ్చి దీక్షాస్థలం వద్దకు పొగబాంబులు వేశారు. అలా దీక్షాస్థలంలోనే రంగాను అతి దారుణంగా నరికేశారు. ఇది 1988 డిసెంబర్ 26 తెల్లవారుజామున జరిగింది. ఈ హత్య తర్వాత విజయవాడలో అల్లర్లు చెలరేగాయి. దీంతో నగరంలో 40 రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగింది. 100 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. హత్య జరిగిన వెంటనే బాధ్యత వహిస్తూ హోంమంత్రిగా కోడెల శివప్రసాదరావు రాజీనామా చేశారు. కాపులు, అణగారిన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలని ఆయన పరితపించారు. సమాజంలో 1-2% ఉన్న కమ్మ రెడ్డుల ఆధిపత్యాన్ని సహించలేకపోయారు. రాజ్యాధికారం కోసం పోరాడుతున్న తరుణంలో అసువులు బాశారు రంగా. అప్పటి రాష్ట్ర సీఎంగా ఉన్న ఎన్టీఆర్ కనుసన్నల్లోనే రంగాను హత్య చేశారన్న వాదనలు ఎన్నో ఉన్నాయి. ఎన్టీఆర్ హత్య చేస్తే ఆయన అనుచరులు ఎందుకు టీడీపీలో చేరుతారు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. రంగా మరణించి దాదాపు 3 దశాబ్దాలు దాటినా రంగా మావాడు అంటే కాదు మావాడు అని రాజకీయ పార్టీ నేతలు అంటారంటే ఆయన ప్రభావం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అసలు రంగా అనే పేరు వింటేనే విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక రకమైన వైబ్రేషన్ వస్తోంది. ఆయనను ఒక దేవుడిగా ఆరాధిస్తూ ఆయన జీవితాన్ని కథలు కథలుగా చెబుతుంటారు ప్రజలు.